సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లిలో ఉన్న చారిత్రాత్మక ఆంజనేయ స్వామి దేవాలయ భూముల్ని కబ్జా చేసుకుని పబ్బం గడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకుడు ఆంజనేయ స్వామి పరిరక్షణ కమిటీ సభ్యులు మురారి తెలిపారు. దేవాలయ భూములలో అక్రమ నిర్మాణాల విషయంలో హైకోర్టు స్టే విధించడం పట్ల తాము విజయం సాధించినట్లు పేర్కొన్నారు. సర్వే నెంబర్ 75లో దేవాలయ భూములకు రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన 23 గుంటల స్థలాన్ని కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. కోట్ల రూపాయల విలువ చేసే దేవాలయ భూముల విషయంలో కంటోన్మెంట్ అధికారులు సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన భూమి విషయంలో అక్రమ నిర్మాణాలకు కంటోన్మెంట్ అధికారులు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో ఉన్న అంశం విషయంలో కంటోన్మెంట్ అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదు అన్నారు. సర్వే నెంబర్ 75లో ఉన్న అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయకుండా దేవాలయ భూముల విషయంలో అనుమతులు ఇవ్వడం సరికాదని, వెంటనే సర్వే నెంబర్ 75లో ఉన్న అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయ కమిటీ మెంబర్లందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతూ సంతోషమైన వార్త మీకు చెప్పడానికి ఇక్కడ తిరగడం జరిగింది. మాకు దేవాలయము సమాజానికి సంతోషకరమైన వార్త. మీ యొక్క సహకారంతో మీకు అందరూ తెలిసిన విషయమే, ఈ దేవాలయం ఎండోన్మెంట్కి సంబంధించిన సర్వే నంబర్ 75 23 గుంటల స్థలము కోర్టులో ఉన్నాక కూడా గత కొన్ని రోజుల నుంచి దీని మీద పర్మిషన్ ఇవ్వడానికి కొంతమంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత 2015లో ఎండోన్మెంట్ వాళ్ళు కంటోన్మెంట్ ఈఓకి ఇది ఎండోన్మెంట్ ల్యాండు, సర్వే నెంబర్ 75 మీరు పర్మిషన్ ఇవ్వదని చెప్పి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. 2018లో కూడా ఇవ్వడం జరిగింది. 2019లో కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఎండోన్మెంట్ ల్యాండు అయినాక కూడా ఇవాళ కంటోన్మెంటు దీని మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము పర్మిషన్ ఇచ్చినాక కూడా ఎండోన్మెంట్ కమిషనరు ఒక లెటర్ రాయడం జరిగింది. మీరు వెబ్సైట్ నుంచి మేము ఆ ఒక పర్మిషన్ కాపీ మేము చేయడం జరిగింది. ఎండోన్మెంట్ వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఎండోన్మెంట్ వాళ్ళు ఎండోన్మెంట్ కమిషనరు అక్కడ అయిన కంటోన్మెంట్ ఈఓకి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, మీరు ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి మొన్న డిసెంబర్లో రావడం జరిగింది. 2020లో వచ్చినప్పుడు ఇక్కడున్న భక్తులు, ఎందుకంటే ఈ యొక్క మొత్తము ఎండోన్మెంట్ అనేది హిందువుల యొక్క ఆస్తులు, హిందువులు దాన ధర్మాలు చేసినవి, ఎండోన్మెంట్ పర్యవేక్షణలో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇక్కడున్న భక్తులందరూ కూడా వచ్చి ఇది దేవాలయం స్థలము అట్లట్లా పర్మిషన్ ఇచ్చినని మాట్లాడితే పోలీస్ స్టేషన్ దాకా పోవడం జరిగింది. అక్కడున్న ఎస్హెచ్ఓ గారు కూడా మీరు పర్మిషన్ కాపీ తీసుకొస్తేనే మేము కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళు పర్మిషన్ కాపీ తీసుకురాలేదు. ఇంతలోపు ఎండోన్మెంట్ హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టు నుంచి ఇవాళ స్టేటస్కో ఆర్డర్ రావడం జరిగింది. ఇది ఈ యొక్క విజయము. మేము కంటోన్మెంట్ ఈఓ గారికి ఇదొక విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి ముట్టకాయలు వేసుకోకుండా కోర్టు నుంచి ఏదైనా పర్మిషన్ ఇస్తే దాని యొక్క పూర్తి డీటెయిల్ తెచ్చుకున్న తర్వాత మీరు పర్మిషన్ ఇవ్వాలే, కానీ ఇది మీరు ఆఫీస్లో కూర్చొని పర్మిషన్ ఇస్తే ఈ రకంగా దేవాలయం స్థలం అని ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. అది కాకుండా కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా స్థానిక దేవాలయ కమిటీ మెంబర్లందరం కూడా పోయి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ స్థలాలు కానీ ఎండోన్మెంట్ స్థలాలు కానీ ఏ అవగాహన లేకుండా, ఎందుకంటే ఇది కోర్టులో ఉన్నాక కూడా విషయం ఏంటంటే కోర్టుకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో కోర్టుకు వెళ్ళడం జరిగింది నాకు పర్మిషన్ కావాలని చెప్పి. కోర్టు దీన్ని ఒకసారి మీరు చూడండి, పరిగణం చూడండి అంటే ఇక్కడ పర్మిషనే ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందో అక్కడ విషయం మనకు తెలియదు, కానీ పర్మిషన్తోనే వీళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి రావడం జరిగింది. సో అప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ యొక్క సర్వే నంబర్ని ఓఆర్సీ తీసుకొచ్చి దీన్ని ప్లాటింగ్ చేయడం జరిగింది. అది ఒక పెద్ద అవినీతి జరిగింది. ఇప్పుడు కూడా దయచేసి కంటోన్మెంట్ సిఓ గారికి మేము కోరేది ఏంటంటే,
దేవాలయ స్థలం అని చెప్పి ఈ ఒక సర్వే నంబర్ 75 కూడా రిజిస్టర్ ఆఫీస్ లో పోర్టల్ ధర్ని పోర్టల్ లో కూడా ఇది దేవాలయ స్థలం అని చెప్పి కూడా పోర్టల్ ఎక్కడం జరిగింది।